ప్రజ్వల్ రేవణకు ఈ నెల 24 వరకు జ్యుడిషియల్ కస్టడీ. కర్నూలు జిల్లాలో ఉద్రిక్తత, మంగళగిరి దాడి ఘటనపై టీడీపీ వివరణ, ఇలాంటి వార్తలను 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. నకిలీ మందుల తయారీదారులను ఉక్కుపాదంతో అణిచివేయాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు చేపట్టింది. నకిలీ మందుల నివారణకై నిరంతర పర్యవేక్షణ కోసం నూతనంగా డ్రగ్ ఇన్స్పెక్టర్స్ నియామకాలను చేపట్టింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మెరిట్ ఆధారంగా ఎంపికైన 17 మంది డ్రగ్ ఇన్స్పెక్టర్లకు రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ నియామక పత్రాలను అందజేశారు. నూతనంగా ఎంపికైనది డ్రగ్ ఇన్స్పెక్టర్ శాఖలో బలోపేతం కృషి చేయాలని ఆదేశించారు. ఎంతో బాధ్యతగా సమాజ హితం కోసం ఉద్యోగ విధులు నిర్వహించాలని సూచించారు. ఏపీలో ఎన్నికలు ముగిసినా కొన్ని జిల్లాల్లో ఆ వేడి మాత్రం ఇంకా తగ్గలేదు. రాష్ట్రంలో పలు చోట్ల టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య దాడులు ఘర్షణలు ఇంకా జరుగుతున్నాయి. మంగళగిరిలో వైసీపీ నాయకులపై టీడీపీ నాయకులు దాడి చేశారు. లోకేష్ ను దూషించారని వైసీపీ నేత పాలెటి కృష్ణవేణి, రాజ్ కుమార్ దంపతులపై టీడీపీ నేతలు దాడి చేశారు. రాజ్ కుమార్ పై దాడి చేసి మోకాళ్లపై కూర్చోబెట్టి లోకేష్ బ్యానర్ కి క్షమాపణలు చెప్పించారు. టీడీపీ నేతల దాడిని వైసీపీ ఖండించింది. టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడిన దళితులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని వైసీపీ ఆరోపించింది. దీనిని టీడీపీ ఖండించింది. వీడియోలో ఉన్న వ్యక్తి దళితుడు కాదని, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని వివరణ ఇచ్చింది. కర్నూలు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నంద్యాల మండలం రాయమాల్పూర్ గ్రామంలో శిలాఫలకాల ధ్వంసం కలకలం రేపింది. గ్రామంలో అభివృద్ధి పనులకు సంబంధించిన టీడీపీ వైసీపీ శిలాఫలకాలను ధ్వంసం చేశారు దుండగులు. అయితే శిలాఫలకాల ధ్వంసంపై ఒక పార్టీ నేతలపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు కంప్లైంట్ చేసుకున్నారు. దీంతో గ్రామంలో ఎంక్వైరీ చేసిన పోలీసులు పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఎలాంటి దాడులు జరగకుండా చర్యలు చేపట్టారు. మన గ్రామం అభివృద్ధి కొరకు మనం పోటీపడి గ్రామం డెవలప్మెంట్ చాలగానే ఇలాంటి చిన్న చిన్న చిల్లర వ్యవహారాలు చేసి గ్రామంలో లేని మహిళలపై అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణలతో అరెస్ట్ అయిన జనతాదళ్ నేత, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణకు మరో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది కోర్టు. ప్రజ్వల్ రేవణకు ఈ నెల 24 వరకు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగిస్తూ బెంగళూరు కోర్టు నిర్ణయం తీసుకుంది. ప్రజ్వల్ రేవణ ప్రత్యేక దర్యాప్తు బృందం కస్టడీ జూన్ 10 ముగిసింది. ఈ క్రమంలో అతన్ని అధికారులు కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో రేవణను ఇంకా విచారించాల్సిందని, అతని కస్టడీని పొడిగించాలని సిట్ కోర్టును కోరింది. దీంతో ప్రజ్వల్ రేవణకు ఏసీఎంఎం కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. మే 13 జర్మనీ నుంచి బెంగళూరుకు వచ్చిన రేవణను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.